రెండు మూడు సంవత్సరాల కిందట ఒక విద్యార్థి ఏం చేసినాడు చూడండి, కాలేజీ విద్యార్థి అండి, బిఏ బిఏ పరీక్ష వెళ్తున్నాడు అండి. ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి కదా, ఆ విధంగా డిగ్రీ ఎగ్జామినేషన్ అండి బిఏ. ఆ విద్యార్థి ఎటువంటి వాడు తెలిసిన, అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ మార్క్ అండి, ప్రతి సబ్జెక్టు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా, ఇతరమైనటువంటి మ్యాథమెటిక్స్ కాదండి ఇతరమైన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఫస్ట్ మార్క్. కానీ మ్యాథమెటిక్స్ లోనండి పూర్గా ఉన్నాడు, పూర్ అంటే చాలా తక్కువ ప్రజ్ఞ అండి, అది ఒక్కటి తప్పేట్టుగా ఉన్నాడు. తక్కిన వాటిలో డిస్టింక్షన్ మార్క్స్ వస్తున్నాయి. అప్పుడు ఏం చేశాడంటే రేపు మ్యాథమెటిక్స్ అండి రేపు పరీక్ష, ఈ రోజు అండి దేవాలయానికి వెళ్ళాడు. ఎవరు? ఆ బిఏ చదివే విద్యార్థి. ఆ దేవుడు గారు నమో నమః, రేపు మ్యాథమెటిక్స్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఆన్సర్ చేయాలి, అన్నిట్లో నాకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, ఈ లెక్కల్లో మాత్రం నాకు తెలివి చాలా తక్కువ, ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు, కాబట్టి రేపు పరీక్ష వస్తున్నది, మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నాను. ఏమిటంటే రేపు క్వశ్చన్ పేపరు లెక్కల పేపరు తేలికగా నాకు తెలిసిన లెక్కలు వచ్చేటట్టుగా తమరు దయచేయండి, నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఆ కృతజ్ఞత ఏమిటో తెలుసండి, పలహారం చేయిస్తాను మీకు నైవేద్యం. మీరు గనక నాకు తేలిక పేపర్ గనక ఇస్తే మ్యాథమెటిక్స్ లో నేను మీకు నైవేద్యం సమర్పిస్తాను. చూడండి కండిషన్ పెట్టాడు, బిజినెస్ సిస్టమ్ పెట్టాడు అండి ఇక్కడ. మీరు గనక నాకు క్వశ్చన్ పేపర్ తేలికగా ఇవ్వకపోతే మీకు నైవేద్యం శూన్యం, మీరు కనుక తేలిక ఇస్తే నేను మీకు ప్రత్యుపకారం. ఏం చేస్తాను తెలిసిన, నైవేద్యం అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఒక పెద్ద పాత్ర నిండా దద్దోజనం పులిహార చక్కెర పొంగలి ఈ మూడు చెప్పేశాడండి. ఒక బిందు నిండా చేస్తాను రేపు మీకు సమర్పిస్తా. ఎప్పుడు? ఇఫ్ ది కండిషన్, ఈ కండిషన్ నెరవేరుస్తే మీరు. ఏది తేలిగ్గా పేపర్? ఇక చూడండి భగవంతుడు వీరి మొర ఆలకించాడో లేదో మీరే తెలుసుకుంటారు. కానీ మరుసటి రోజు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాడండి, వెళితే ఆ ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎగిరాడండి, గొంతేసినాడు. చూచారా 10 ప్రశ్నలు రాయమంటేనండి 12 ప్రశ్నలు వారికి తెలిసినవి వచ్చేసినాయి అండి సార్. 10 రాయమన్నారు 12 రాసేట్టుగా ఉన్నాడు, అంటే 120 వచ్చేట్టుగా ఉందండి వాడికి. ఆ విధంగా డిస్టింక్షన్ మార్క్స్ వచ్చేట్టు భగవంతుడు తేలిగ్గా పేపర్ ఇచ్చాడండి. అన్ని తెలిసిన లెక్కలే వచ్చినాయి. గబగబా 3 గంటల ఆన్సర్ పేపర్ అండి, 1 గంటలోనే ఆన్సర్ చేసేసాడండి. గబగబా అన్ని రాసేశాడు. రాసిన తర్వాత ఇంకా 2 గంటల టైం ఉందండి, ఎవరు పిల్లలు లేవలేదు, అంతా రాస్తున్నారు. మనం ముందుగా ఎందుకు వెళ్లాలని అక్కడ కూర్చుని ఆన్సర్ చేశాడు. అన్ని 120 ఖండితంగా వస్తాయండి మార్కులు. కానీ టైం ఇంకా ఎక్కువ ఉందని తెల్ల కాగితం తీసుకున్నాడండి, ఒక వైట్ పేపర్. ఇక దేవుడి గారికి నైవేద్యం ఇవ్వద్దు, దేవుడు గారు ఉపకారం చేశారు, ఇక నైవేద్యం. పులిహార అని హెడ్డింగ్ రాశాడండి, పులిహార. ఇక ఏమి కొనాలి రేపు? బియ్యము అంట, తర్వాత వచ్చి మిరపకాయలు, తర్వాత తిరగమోత, నూనె, ఈ పులిహార కావాల్సినవన్నీ రాసుకున్నాడు. రేపు కొనాలి ఇవన్నీ. మళ్ళా వెంటనే చక్కెర పొంగలి హెడ్డింగ్ పెట్టాడు, దానికి చక్కెర ద్రాక్ష జీడిపప్పు ఇవన్నీ రాశాడండి. వెంటనే ఒక ఆలోచన వచ్చింది వాడికి, రుచులు మనకి గాని భగవంతుడికి రుచులు ఏమిటి? జీడిపప్పు అంటే మనకిష్టం, దేవుడి గారికి ఈ రుచులన్నీ ఎందుకు అని జీడిపప్పు కొట్టేశాడండి. జీడిపప్పు కొట్టేశాడు, వద్దు దేవుడి గారికి వద్దు, ఇవన్నీ రుచులన్నీ మన నాలుగు జిహ్వా చేపల్ని చేత పెట్టుకున్నాం, భగవంతుడికి ఈ రుచులు ఎందుకని జీడిపప్పు కొట్టాడు, ద్రాక్ష కొట్టేశాడు. ఏం చక్కెర లేకపోతే దేవుడి గారు తినడా అని చక్కెర కొట్టేశాడండి. పులిహారలో అసలు మిరపకాయలు దేనికి? శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష రుక్ష విదాహిన భగవద్గీతలో చెప్తాడండి కృష్ణుడు, ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదా కారం వాడద, ఇవన్నీ ఇమ్మని చెప్పాడు మనకి. లేదు గీతలో ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం, అయ్యా ఒక చిన్న ఆకిచ్చినా నాకు సంతోషం అని గీతలో చెప్పాడు లేదా? మరి ఏదో ఒక ఆకు ఒక పండు ఇస్తే చాలదు దేవుడి గారికి? చూడండి వాడి పని నెరవేరిపోయింది. చూడండి దేవుడి గారికి ఎటువంటిది చేస్తున్నాడు, నైవేద్యం ఇవ్వటానికి చంకుతున్నాడండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని ఆ గీతలో శ్లోకం. ఇదో పత్రం ఏమన్నాడు, పుష్పం ఏమన్నాడు. సరే ఈ అసలు ఈ పత్రాలు పుష్పాలు దేనికి? మనసులో ఒక దండం పెట్టుకుంటే చాలదు దేవుడి గారికి అనుకున్నాడు. చూడండి ఈ నైవేద్యాలన్నీ ఎగరగొట్టాడు, అన్ని కొట్టిపారేశాడండి దేవుడి గారికి. ఇవన్నీ ఎందుకు ఈ భోగాలు ఇవన్నీ అని కొట్టిపారేసి మనసులో, ఓ దేవా నీకు నైవేద్యం ఇచ్చానని ఒక మాట అనుకుంటే చాలదా అని ఇంత దూరం దిగొచ్చాడండి వారి ఎవరు, ఈ విద్యార్థి భగవంతుని కండి ఈ విధంగా మోసంగా చేస్తున్నాడండి. అప్పుడు ఏమైంది తెలిసినా, టైం అయిపోయింది, ఎగ్జామినర్ దగ్గరకు వచ్చి ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ అన్నాడండి, ఆన్సర్ పేపర్స్ ప్లీజ్ అని. వీడేం చేసినాడంటే ఆ కంగారులోనండి పులిహార పేపర్లు ఇచ్చేశాడండి. అసలు రాసినటువంటి పేపర్లు ఇంటికి తీసుకుపోయినాడండి, ఆన్సర్ పేపర్స్ ఇంటికి తీసుకుపోయినాడు, పులిహార పేపర్లు ఇచ్చాడండి. ఇక చూడండి తండ్రి గారు, ఎరా బాగా రాశావు, బ్రహ్మాండం బ్రహ్మాండం, ఏది నువ్వు ఆ క్వశ్చన్ పేపర్ తేరా? రామా వాడు ఆన్సర్ చేసిన పేపర్లు ఇంటికి తెచ్చాడండి. తెస్తే ఎవరైనా పాస్ అవుతారా చెప్పండి? పులిహార రాస్తే ఎవరైనా డిగ్రీ వస్తుందా చెప్పండి? ఎవరైనా పులిహార గుర్చి రాసుకుంటే డిగ్రీలు వస్తాయా? లేదు. శుద్ధంగా తప్పి వదిలిపెట్టాడండి. చూచారా దేవుడు నేను చెప్పినటువంటి, నేను చేసిన వాగ్దానం నిజంగా దేవుడు చూచాడా లేదా అని ఆయన డౌట్ అండి. అందుచేత చూడండి శుభ్రంగానండి మనస్సు మార్చుకున్నాడు, ఆ దేవుడు ఎట్లా చూచుంటాడు అని చెప్పి
ఈ విధంగా భగవంతుడు తనకెంతో ఉపకారం చేస్తే ఆ భగవంతునికి కృతజ్ఞత చెల్లించాలా లేదా, దేవుడు చూచాడో లేదో అనేటువంటి సందేహం చేత ఇటువంటి మోసానికి దిగాడండి. ఆఖరికి ఏమైంది, ఏమైంది చెప్పండి, చెరపకురా చెడేవు. అనవసరంగా భగవంతుని గుర్చి ఈ విధంగా వాడు ఆఖరి పరీక్ష నాశనం అయిపోయిందండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే గౌడీస్ ఎవ్రీవేర్, మీ హృదయంలో బయట లోపల భాషాభ్యంతరములందు వ్యాపించినటువంటి భగవంతుణ్ణి ఎవరైనా ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోతాడు చెప్పండి వాడు. తప్పకుండా గొయ్యి తనకి కాలు కింద గొయ్యి తవ్వుకుంటాడండి వాడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆన్సర్ ఏం చెప్పాడు, వేర్ ఈస్ గాడ్, హూ ఈస్ గాడ్ అనేటువంటి ప్రశ్నకి అక్షరం బ్రహ్మ పరమం, బ్రహ్మాండం అంతా వ్యాపించి నాశరహితమైనటువంటి వస్తువు, గో అండ్ సర్చ్ వెతకండి, ఎక్కడున్నా చెప్పండి నాశరహితమైన వస్తువు, ఈ కళ్ళకు కనిపించే వస్తువులో ఎక్కడా లేదండి అది.